కరోనా లాక్డౌన్తో పనులు లేక ఇబ్బంది పడుతున్నారు చాలామంది పేదలు. మరికొంతమంది కరోనా పాజిటివ్తో హోమ్ ఐసోలేషన్లో ఉంటూ సాయం అందించేవారు లేక బాధలు పడుతున్నారు. ఇలాంటి వారికి మేమున్నామంటూ ముందుకొచ్చారు పెద్దపల్లి జిల్లా ఐటిన్ క్లయన్ కాలనీకి చెందిన వైకే ఫౌండేషన్ నిర్వాహకులు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కండెం సురేష్ ఆధ్వర్యంలో కరోనా కష్టకాలంలో తోచినంత మందికి అన్నదానాలు, నిత్యావసర వస్తువులు అందిస్తూ మానవతా హృదయాన్ని చాటుకుంటున్నారు. ఐటిమ్ క్లయన్ కాలనీ పరిసర ప్రాంతాల్లో హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి నిత్యం ఫౌండేషన్ కార్యకర్తలు రెండు పూటల భోజనం అందించడంతో పాటు పనులు లేక ఇంటికే పరిమితమైన వారికి నిత్యావసరాలు కూడా అందిస్తున్నారు. ప్రతిరోజు ఇంటింటికి తిరుగుతూ మందులు, ఆహారం అందిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. తమ సేవలను కేవలం ఆ కాలనీకే పరిమితం చేయకుండా పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ నగరాలకు కూడా విస్తరించినట్టు కండెం సురేష్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఎయిటింగ్ క్లైన్ కాలనీ, పోతన కాలనీ, పెంచికల్లిపేట పరిసర ప్రాంతాలలో కోవిడ్ వ్యాధిన పడి ఇంట్లో హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళకి వైకే ఫౌండేషన్ మరియు కాలనీ కింగ్స్ సభ్యుల సహకారంతో అన్నదానం చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ముందు రోజు మాకు ఖచ్చితంగా ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ చేసిన వాళ్ళకే మేము రైస్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో లాక్డౌన్తో వ్యాపారాలు నడవక పస్తులుంటున్న వీధి వర్తకులు ఇతర పనుల మీద జిల్లా కేంద్రానికి వచ్చి తినడానికి ఏం దొరకక ఇబ్బంది పడుతున్నారని గుర్తించి కరీంనగర్, వరంగల్ పట్టణాల్లోనూ ఆహార పొట్లాలు అందిస్తున్నారు. గడిచిన 20 రోజులుగా అనునిత్యం 500 మందికి పైగా కడుపు నిండా భోజనం అందించి తమ ఉదారతను చాటుకున్నారు ఫౌండేషన్ మిత్ర బృందం. ఈ కరోనా నేపథ్యంలో ప్రజలు, నిరుపేదలు సమయానికి సరైన తిండి లేక అల్లాడిపోతున్న వారిని చూసి మనసు చెలించి ఈ కార్యక్రమం మొదలు పెట్టామని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా పేద ప్రజలకి తమ వంతు సహాయం చేయాలంటున్నారు ఫౌండేషన్ సభ్యులు బెల్లంకొండ విశ్వనాథరెడ్డి, లక్ష్మణ్, శివ, వెంకటేష్, సుంకర కార్తీక్ తదితరులు.